హౌ బ్యూటిఫుల్ మార్నింగ్ ఇస్ దిస్. ఒక సైడ్ నుంచి సన్ రైజ్ అవుతుంది అండ్ అనదర్ సైడ్ ఇట్స్ రెయినింగ్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియాంక. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు నేను మార్నింగ్ 5 o'clock లేచాను. సో మార్నింగ్ నియర్లీ 5:30 ఇలా పైకి వచ్చండి. అప్పుడైతే వర్షం లేదు. సో నేను కాసేపు వర్కౌట్ చేశాను, వాకింగ్ చేశాను. ఆఫ్టర్ దాట్ ఇలాగా రెయినింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒక సైడ్ నుంచి సన్ రైజ్ అండ్ ఒక సైడ్ నుంచి రెయినింగ్. బ్యూటిఫుల్ నేచర్. మనందరికీ మార్నింగ్ ఎంత పీస్ఫుల్ స్టార్ట్ అవుతే మన హోల్ డే అంతే పీస్ఫుల్గా ఉంటుంది. సో మార్నింగ్ ఆఫ్టర్ వేకప్ టేక్ సమ్ టైమ్స్ సిట్ సమ్వేర్ సైలెంట్లీ. మార్నింగ్ రష్ కాకుండా సైలెంట్గా కాసేపు పీస్ఫుల్లీ కూర్చోవాలంటే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ ప్లానింగ్ మన దగ్గర ఆల్రెడీ ఉండాలండి. అండ్ నైట్ అన్ని పనులు రెడీ చేసుకొని పడుకుంటే మార్నింగ్ కొంచెం పీస్ఫుల్గానే ఉంటుంది. సో నేను అందరికీ చెప్తున్నా అండి, మీకోసం మీరు ఎలాగైనా కొంచెం టైం మార్నింగ్ సేవ్ చేసుకోండి. బికాజ్ ఇట్స్ రియలీ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ సమ్ టైమ్ అండ్ సిట్ విత్ యువర్ సెల్ఫ్ అలోన్. ఐ ఆల్వేస్ లవ్ టు ట్రై సమ్ న్యూ రెసిపీస్. సో దాట్స్ వై ఈరోజు నేను ఫస్ట్ టైం ఫ్రెంచ్ టోస్ట్ ట్రై చేశానండి. సో ఫర్ దాట్ ఇక్కడ ఎగ్స్ బ్రేక్ చేసేసి అండ్ అందులో కొంచెం మిల్క్ కొంచెం షుగర్ యాడ్ చేసేసి బీట్ చేసేసి అందులో బ్రెడ్ స్లైసెస్ జస్ట్ నార్మల్ డిప్ చేసేసి ఇలా బటర్లో వేసి ఫ్రై చేస్తున్నాను. ఇఫ్ వీఆర్ కుకింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఇట్స్ గుడ్, ఇట్స్ గ్రాటిట్యూడ్. సో కుకింగ్ ప్రాసెస్ ఆల్వేస్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్. మనం ఏదైనా ఫుడ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు మన మైండ్ కూడా అంతే క్లీన్గా క్లియర్గా ఉండాలండి. బికాజ్ మన మైండ్లో ఏది రన్ అవుతుంది సేమ్ అదే వైబ్రేషన్ ఆ ఫుడ్ కూడా వెళ్తుంది. సో దాట్స్ వై ఆల్వేస్ ఫీల్ హ్యాపీ టు కుక్ ఫుడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. మై ఎవ్రీ మార్నింగ్ ఇస్ డిఫరెంట్. సమ్ డే నేను జస్ట్ యోగా చేయడం ఇష్టపడతాను. ఒకరోజు నేను చాలా సైలెంట్గా పీస్ఫుల్గా లేచాక నా పనులన్నీ స్లోగా స్టార్ట్ చేసి ఇష్టపడతాను. ఇంకా ఒకరోజు నేను ఫుల్ ఎనర్జీతో లెగుస్తాను. సో ఆ రోజు నేను ఫుల్ వర్కౌట్ చేస్తాను. బట్ ఇఫ్ వీ హ్యావ్ కిడ్ దోస్ డేస్ విల్ కమ్ హార్డ్లీ. ఇఫ్ ఐ వాంట్ టు డూ సమ్ ఎక్సర్సైజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐ వాంట్ సమ్ పీస్ఫుల్నెస్, సో ఆ రోజు నేను యోగా చేస్తాను. ట్రస్ట్ మీ, ఇఫ్ యూ లైక్ పీస్ఫుల్ మార్నింగ్ దెన్ డూ ట్రై యోగాస్. యోగా చేస్తే మన మైండ్ చాలా కామ్గా అండ్ యువర్ బాడీ విల్ బి వెరీ యాక్టివ్ హోల్ డే. ఐ పర్సనలీ లైక్ యోగా. సో ఇక్కడ నేను ఇది ఫ్రెంచ్ టోస్ట్ ఫ్లిప్ చేసేసి బోత్ సైడ్ నుంచి ఫ్రై చేసేసాను. అండ్ ఈ రెసిపీ నేను చాలా ఎంజాయ్ చేశానండి. డెకరేషన్ నేను చాలా హార్డ్ఫుల్లీ చేశాను. ఇట్ విల్ ఆల్వేస్ టేక్ సమ్ టైమ్ టు బిల్డ్ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్ ఆర్ విత్ యువర్ ఫుడ్. సో వెన్ ఐ ప్రిపేర్డ్ దిస్ రెసిపీ దోస్ డేస్ ఐ యూస్ టు డూ మెడిటేషన్, ఐ యూస్ టు ఫీల్ వెరీ కామ్ కూల్. బట్ నౌ డేస్ వెన్ ఐఎమ్ పోస్టింగ్ దిస్ రెసిపీ నౌ డేస్ my day schedule is very tight. I am very busy with my other work, so I am not doing meditation nowadays. After seeing this again, I am thinking to do nenu malli meditation thoragane start chestanu anukuntunna. See how beautiful decoration is. Nenu ee recipe prepare chesinappudu I felt so calm, so grateful to cook for my family. సో హియర్ ఐఎమ్ పోరింగ్ హనీ. టేస్ట్ బాగుంటుందండి. ఎవరికైనా బ్రెడ్ ఆమ్లెట్ ఆర్ ఎగ్ రెసిపీస్, ఎగ్ పఫ్ అలాంటిది ఇష్టం ఉంటే వాళ్ళకి రెసిపీ నచ్చుతుంది. నేను పర్సనలీ ఎగ్స్ రెసిపీస్ అంతా ఇష్టపడనండి. సో ఈ రెసిపీ నా కిడ్ అండ్ మా హస్బెండ్ బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళిద్దరికీ నచ్చింది. బట్ ఈ రెసిపీ నేను ఎప్పటి నుంచి ట్రై చేయాలనుకుంటున్నాను, అందుకు నేను ట్రై చేశాను. సో జస్ట్ కొంచెం అలా టైం స్పెండ్ చేసేసి అప్పుడప్పుడు అట్లీస్ట్ ఒక రెసిపీ, న్యూ రెసిపీ ట్రై చేస్తే బాగుంటుంది. ఇట్స్ మై ఒపీనియన్. సో నౌ ఐఎమ్ థింకింగ్ ఎవ్రీ మంత్ ఒక న్యూ రెసిపీ నేను ట్రై చేస్తాను అండ్ వెన్ ఎవర్ ఐ విల్ ట్రై ఐ విల్ షేర్ విత్ యూ గైస్. సో దిస్ వాజ్ అ వెరీ పీస్ఫుల్ మార్నింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను ఇక్కడ లంచ్ కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. లంచ్లో నేను ఇక్కడ సోయా చంక్స్ పొటాటో కర్రీ చేశాను. ఒకవేళ మీకు సోయా చంక్స్ చాలా ఇష్టం ఉంటే మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. అండ్ రోటీలోకి రైస్లోకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను 2 medium size పొటాటోస్ చాప్ చేసేసి మస్టర్డ్ ఆయిల్ కొంచెం ఫ్రై చేస్తున్నాను. యూ కెన్ యూజ్ రిఫైన్డ్ ఆయిల్ ఆల్సో. సో ఈ సోయా చంక్స్ నేను వార్మ్ వాటర్లో 15 minutes కోసం నానపెట్టానండి. ఆఫ్టర్ దాట్ ఇది కంప్లీట్లీ వాటర్ నుంచి స్క్వీజ్ చేసేయాలి బికాజ్ ఇది మనం ఫ్రై చేస్తాము.
కాబట్టి ఇక్కడ నేను కంప్లీట్లీ వాటర్ స్క్వీజ్ చేసేసి నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. సో పొటాటో అండ్ సోయా చంక్స్ రెండు నేను ఫ్రై చేసేసి ఒక ప్లేట్లో తీసేసాను. నౌ ఐఎమ్ యాడింగ్ మస్టర్డ్ ఆయిల్, అందులో 2 బిగ్ కార్డమమ్, 2 బే లీవ్స్, క్యూమిన్ సీడ్స్, కొంచెం అసఫోటిడా, ఫ్యూ గ్రీన్ చిల్లీస్. సో ఇందులో ఇలాగా స్లిట్ చేసేసి ఆనియన్ వేసానండి. సో ఇక్కడ ఆనియన్స్ కూడా 2 ఆనియన్స్ వేయండి. ఆఫ్టర్ దట్ కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిపోయాక 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక ఫ్లేమ్ లోలో పెట్టి ఒక ఫ్యూ సెకండ్స్ ఇలాగా ఫ్రై చేస్తున్నాను. సో నేను డైలీ రెసిపీ చేసినప్పుడు ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తానండి. సో ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువే యూజ్ చేశాను. సో ఇప్పుడు నేను ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్, కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ కోరియండర్ పౌడర్, సాల్ట్ వేసేసి 2 బిగ్ సైజ్ టొమాటోస్ ఇలా నార్మల్ చాప్ చేసేసి వేసాను. సో ఇప్పుడు సాల్ట్ అండ్ టొమాటోస్ వేసాం కదా అండి, అది ఎలాగో కొంచెం వాటర్ వదులుతుంది. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు కవర్ చేసేసి కుక్ చేద్దాం. మసాలా కొంచెం కాసేపు తర్వాత ఫ్రై అయిపోయిందండి. ఓకే, బికాజ్ ఆయిల్ సెపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో నియర్లీ 2 కప్స్ ఆఫ్ వాటర్ నేను యాడ్ చేశాను. ఇది వాటర్ బాయిల్ అయిపోయాక మనం ఫ్రై చేసేసి పొటాటోస్ అండ్ సోయా చంక్స్ పెట్టాం కదండి, అది ఇందులో యాడ్ చేసేస్తాను. నేను యాడ్ చేసేసి మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేస్తాను. ఇక్కడ మీరు సాల్ట్ టేస్ట్ చేయొచ్చు. కాసేపు కుక్ అయిపోయాక ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో ఇంకా 5 మినిట్స్ ఉంది. కర్రీ కంప్లీట్లీ కుక్ అయిపోయాక లాస్ట్లో కొంచెం 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసేసి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నానండి. మీరు మీ మార్నింగ్ ఎలా స్టార్ట్ చేస్తారో నాకు కూడా చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.